टीवी 27 न्यूज జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్తే, నా పేరు శివప్రసాద్, మీరు చూస్తున్నారు టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం అర్థమూరు గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా రమేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల మళ్ళీ వైసీపీ గుట్టుకు చేరుకున్న యార్లగడ్డ శ్రీనివాసరావుతో కలిసి గ్రామంలో ప్రచారాన్ని వేగం పెంచారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. రేపు 17వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఎన్నికల పోలింగ్కి గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని నా యొక్క నాది అంటే మనది, మన గ్రామాన్ని మనందరం కలిసి ఎదరు గ్రామాన్ని ఎదరు అభివృద్ధి పదవులు ఎదురు తీసుకుపోవడానికి అందరూ సహకరించి ఆ రోజు మనం విజయం సాధించి గ్రామాన్ని విజయపథం నడిపించడానికి మన వెనక గౌరవ శాసనసభ్యులు జోగి రమేష్ గారు, పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మన గ్రామానికి పూర్తిగా ఉన్నాయి. ఈ 4-5 సంవత్సరాల్లో కంప్లీట్గా మనకి నిత్యావసరమైన మంచినీరు, కావాల్సిన సిమెంట్ రోడ్లు, వ్యక్తిగత సంబంధించిన ఇళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ, తర్వాత ఇంటింటికి కొడాయి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమం కానీ, ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క విషయం కాడా, ఏ ఒక్క సమస్య కాడా పెండింగ్లో లేకుండా మన గ్రామానికి ప్రగతి పదంలో దూసుకుపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను జోగి రమేష్ గారు, మన ముఖ్యమంత్రి గారు అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడానికి మన గ్రామస్తులందరం కూడా ఒకే తాటి మీద నిలబడి గ్రామ అభివృద్ధిని మూకుమ్మడిగా ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క యజమాని, ప్రతి కుటుంబ పెద్ద కూడా మన పార్టీ తరఫున మన అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు అడుగులు వేయటం మన గ్రామం కూడా కలారు చూస్తున్నాం. ఈరోజు ఏకతాటిగా మన గ్రామాన్ని ఏకతాటిగా తీసుకురావటం కారణం ఈ సంవత్సరాల నుంచి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అన్ని రకాల నవరత్నాల్లో భాగంగా అన్ని రకాలను ఇంప్లిమెంట్ చేసి ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి అందజేయడంలో మన గ్రామం మొదటి పదంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ లేదు అర్థమూరి గ్రామంలో, ఒకే ఒక పార్టీ మన గ్రామ పెద్దల పార్టీ. మన గ్రామాన్ని వైఎస్ఆర్ పార్టీ గ్రామంగా తీర్చిదిద్ది వైఎస్ఆర్ పార్టీ దత్తత గ్రామంగా ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ బహుమతిగా అందజేయడానికి అర్థమూరి గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద అవతరించిన టీడీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా రాకోకుండా చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, జోగి రమేష్ గారికి ధన్యవాదాల రూపంలో ప్రభుత్వ ప్రజలందరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ కూడా రుణం తీసుకోవటానికి ఈ గ్రామం తరఫున ప్రత్యర్థికి డిపాజిట్లు రాకోకుండా ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టుకుని ప్రతి ఒక్క పబ్లిక్ ప్రజలు, ప్రతి ఒక్క లబ్ధిదారుడు, ప్రతి కుటుంబం కూడా ఈ గవర్నమెంట్ లో లబ్ధి చేకూరింది. ఏ కుటుంబం కూడా అక్కడ మినిమం సంవత్సరానికి 50 నుంచి 100,000 రూపాయల వరకు సంవత్సర ఆదాయం కింద ప్రతి పథకాలు ఒక ఇంటికి వెళ్ళేటట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, జోగి రమేష్ గారికి కృతజ్ఞతా భావం ఎలా తెలియపరచాలనే ఆలోచనతో ప్రజలందరూ ఒకే నిర్ణయం తీసుకున్నాం. బొర్రా రమేష్ ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడితే మన గ్రామం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి, మన ఎమ్మెల్యే గారి కృతజ్ఞత తీర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ బొర్రా రమేష్ గారిని అభ్యర్థిగా నిలబడదాం. మన రమేష్ గారికి ఎనామస్గా వచ్చే ప్రయత్నంలో గ్రామస్తులందరూ చేశారు. టీడీపీ నాయకుడు కుటిల బుద్ధితో గ్రామాన్ని చెరగొట్టి దచ్చు పట్టించే కార్యక్రమంలో ఈరోజు మనం చూస్తున్నాం. మన గ్రామంలో తాగునీరు ఇవ్వాల, పక్క గ్రామాన్ని అనుకున్న తాగునీరు ఇచ్చారు తప్ప మన గ్రామానికి తాగునీరు లేదు. అదేవిధంగా హైవే, మన హైవే కాడ గ్రామం నుంచి వెళ్తే అత్తమూరు ఎక్కడ డెవలప్ అవుతుందని చెప్పి మన కాగితం కాడ టీడీపీ నాయకులు కాడ గ్రామాన్ని ఖర్చు పట్టించి మూల గ్రామంగా తీసి హైవేని తీసుకుని క్లియర్గా ఉన్న రోడ్డుని కాడ వేయకోకుండా హైవేని తీసుకొచ్చి బైపాస్ రూపంలో ఊరవతల పంపించిన ఘనత మన కాగిత వెంకట్రావు గారికి, తెలుగుదేశం కార్యకర్తలకి చెల్లుబాటు అయింది. అదే కాకుండా ఈ రోజు వరకే వెంకట్రావు గారు ఈ రోజైతే నామినేట్ చేసి అత్తమూరు గ్రామాన్ని
దత్తత మన గ్రామం నేను గౌరవకులం చెందిన వాడిని మీ బిడ్డని మీ పీకిల కోస్తానని చెప్పని ఎన్నాళ్ళుగాడ ఈ 40 సంవత్సరాల నుంచి గాడ మన గ్రామానికి చిన్న పనికార చేయకోకుండా మన గ్రామానికి దారుణమైన పరిస్థితి ఒక బ్యాంక్ గాని ఒక వాటర్ గాని ఒక హైవే గాని ఏది గాడ రాకుండా చేశారు ఎందుకంటే ఏదైనా మనం ఆర్థికంగా మన గ్రామం డెవలప్ అయితే ఎక్కడ వెంకటరావు గారు మాటనో ఎక్కడ వెంకటరావు గారు పక్కన పెట్టేసి మనం చైతన్యంగా వంతులైన తర్వాత మన వెంకటరావు గారు అనే దురదృష్ట పాలన చండాలమైన నీచ నిత్వస్థ పాలన మనం అంగీకరించాం కాబట్టి ఆ ఉద్దేశం జనాలు రాకుండాలంటే మనం మారుమూల గ్రామంగా ఉంచి ఆ 40 సంవత్సరాల నుంచి ఏ రకంలో ఉన్నామో ఏ రకంగా వెనకబడి ఉన్నామో మనం అందరం కూడా అదే రకంగా వెనకబడి తత్వానికి ప్రోత్సహించి మన గ్రామాన్ని అన్ని రకాలుగా చెరగొట్టిన ఒక మంచి లీడర్గా పేరు పొందిన కాయిత వెంకటరావు గారికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పులతో దండాలు పెడుతున్నాం. కాలు చెప్పులతో దండాలు పెట్టి మన జోగి రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా మనకి పార్టీలకు అతీతంగా జోగి రమేష్ గారు అందరికీ టీడీపీ లేదు అది లేదు మొత్తం అందరికీ కూడా మొన్న ఇటీవల జరిగిన తుఫాను బాధితులకు కూడా వారు చెల్లు పడిపోయిన వాటికి కూడా టీడీపీ లేదు మనం ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఎక్కడక్కడ ఒక కంప్లైంట్ కానీ లేకోకుండా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయగలిగాం. అదే రకంగా ఇళ్ల పట్టాలు 150 సుమారుగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మొన్న ఇటీవల తెలుగుదేశం రాజకీయంగా చేసిన రాజకీయ పట్టాలు ఇన్నతాల పట్టాలు పోతూ 96 పట్టాలు ఇచ్చారు. అది కూడా దేవస్థాన భూమి డబ్బులు కట్టుకోకుండా పబ్లిక్ లేఅవుట్ చేసి అప్పుడున్న రెవెన్యూ అధికారులతో కాయిత వెంకటరావు గారు కుమ్మక్కయ్యి పబ్లిక్ ని పరిస్థితుల్లో మోసం చేశారు. మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడాను ఇచ్చినవి కాకుండా ఇంకా కొత్తవి కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని కూడాను ఇంప్లిమెంట్ చేస్తూ ముందు కొనసాగుతున్నారు. మరి ఆయన అడుగుజాడల్లోనే మన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు అలాగే మా యొక్క అత్తమూరు సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి బొరా రమేష్ గారు కూడాను అదే సంకల్పంతో ముందుకెళ్తూ ఊరిని మంచి డెవలప్మెంట్లో ఉంచాలనే ఉద్దేశంతో మరి కంకణం కట్టుకుని ఆయన అందరికి కూడాను ఈ రోడ్లు ప్లస్ అలాగే త్రాగునీటి సమస్య అన్ని కూడాను ఇంప్లిమెంట్ చేసి ఇంకా అన్ని కూడా అన్ని పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ఆయన మానిటరింగ్ చేస్తూ చాలా అభినేసలు శ్రమ పడుతున్నారు. కాబట్టి మా అర్థమూరు గ్రామ ప్రజలందరూ కూడాను ఆయనకి ఓటు వేసి మంచి మెజారిటీతో అఖండ మెజారిటీతో విధి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం.